System launcher. Super screen recorder. Hi friends, this is Teza. మీరు చూస్తున్నారు జీవన్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన వాయిస్తో మన ఫోన్ అయితే కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాని గురించి నేను స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. దాని గురించి చిన్న అప్లికేషన్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు వచ్చి వాయిస్ యాక్సెస్. ఈ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ అవ్వకపోతే నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో ఎలా అయితే మాట్లాడారో మీ ఫోన్తో కూడా అలా మాట్లాడచ్చు మటప్పుడు. ఓకే, దాని గురించి నేను ముందుగా యాప్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాయిస్ యాక్సెస్ ఓకే యాప్ అయితే డబుల్ టాప్ ఇస్తున్నాను యాప్ మీద. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏమడుతుంది అంటే ఇది యాక్సెసిబిలిటీ ఎలా అడుగుతుంది అంటే మనకి ఈ యాప్ యాక్సెసిబిలిటీలో ఆఫ్లో ఉంటుంది, దాన్ని మనం ఆన్ చేసుకోవాలి. అండ్ ఆన్ చేసుకున్న కానీ నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎలా ఇవ్వాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఏమాత్రం వీడియో అయితే స్కిప్ చేయకండి. ఓకే, మనం రైట్ సైడ్ ట్రై చేద్దాం. ఓకే, క్యాన్సల్. ఓకే, మనం ఓకే మీద డబుల్ టాప్ చేస్తే ఇక్కడ యాక్సెసిబిలిటీ సెటింగ్స్కి అయితే తీసుకెళ్తుంది. ఓకే, నేను సింపుల్గా ఓకే మీద డబుల్ టాప్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మనం డైరెక్ట్ యాక్సెసిబిలిటీకి అయితే రావడం జరిగింది. ఓకే, సెర్చ్ చేద్దాం ఫ్రెండ్స్ రైట్ సైడ్కి. మనకి లాస్ట్ నైట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాయిస్ యాక్సెస్ ఆఫ్ ఉంది కదా, దాని మీద డబుల్ టాప్ ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాయిస్ యాక్సెస్ ఆఫ్ ఉంది కదా, దీన్ని మనం ఆన్ చేసుకుందాం. సారీ ఫ్రెండ్స్, కాల్ అయితే రావడం జరిగింది. ఓకే, దీన్ని ఆన్ చేసాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎలా అవుతుంది అండ్ ఈ స్టెప్ బై స్టెప్ మాత్రం ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. అండ్ ఎలా మాత్రం కంపల్సరీ కరెక్ట్గా ఇస్తే మనకి యాప్ అయితే బాగా వర్క్ చేస్తుంది. ఓకే, చూడండి. ఓకే ఓకే ఓకే, కంట్రోల్ డిస్ప్లే మాగ్నిఫికేషన్ అంటే మనం ఏ చెప్తే అది ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది కాబట్టి సచ్చేద్దాం. ఓకే, జస్ట్ ఓకే, మనకి ఇక్కడ క్యాన్సిల్ ఓకే అవుతుంది, మనం సింపుల్గా ఓకే ఇచ్చేద్దాం. మనకి ఇక్కడ వాయిస్ యాక్సెస్ అయితే ఇక్కడ ఆన్ అవ్వడం జరిగింది కదా. ఓకే, మనకి ఇక్కడ ఇక్కడ నుంచి సెటింగ్స్ వస్తాయి అండ్ క్లోజ్ ట్యూటోరియల్. ఓకే, సెటప్ వాయిస్ యాక్సెస్ మనకి ఇక్కడ సెట్ చేసుకోమంటుంది. ఓకే, మనకి ఇక్కడ హే గూగుల్తో యాడ్ పెట్టే కావాలని అడుగుతుంది, మాకు ఏం అవసరం లేదు. అండ్ ఓకే గూగుల్ చాలా మంది సెట్ చేసుకుంటారు కాబట్టి మనకి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓపెన్ వాట్సాప్, ఓపెన్ యూట్యూబ్, ఓపెన్ ట్విట్టర్, ఓపెన్ ఫేస్బుక్. అండ్ సపోజ్ మీరు వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ తేజ చాట్ అంటే నా చాట్ ఓపెన్ చేస్తుంది, అలా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు సెట్ చేద్దాం. ఓకే, మనకి ఇక్కడ గో టు సెటింగ్స్ కంటిన్యూ. ఓకే, మనం సింపుల్గా కంటిన్యూ మీద ఇద్దాం క్లిక్. ఎందుకంటే మనకి ఓకే గూగుల్ దగ్గర సెట్ చేసుకోమంటుంది, మనం ఆల్రెడీ ఫోన్కి ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఓకే గూగుల్ మనకు అవసరం లేదు. కంటిన్యూ మీద డబుల్ టాప్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కంటిన్యూ మీద డబుల్ టాప్ చేయగానే ఇక్కడ నాట్ థ్యాంక్స్ అండ్ ఐ అగ్రీ ఈ రెండు అడుగుతుంది, మనం ఐ అగ్రీ మీద అయితే టిక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి కంటిన్యూ మీద అయితే ఉంది, ఇక్కడ సింపుల్గా కంటిన్యూ మీద డబుల్ టాప్ ఇవ్వండి అండ్ ఐ అగ్రీ మీద డబుల్ టాప్ ఇచ్చి. ఓకే, నేను డబుల్ టాప్ ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక మీకు హెడ్డింగ్ అయితే చెప్పడం జరిగింది అన్నమాట. అండ్ ఆన్లైన్లో ఉన్నప్పుడు వర్క్ చేస్తుంది, ఆఫ్లైన్లో ఉన్నప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్క్రీన్ ఆన్ అయినప్పుడు మనకి ఆటోమేటిక్గా యాప్ వర్క్ చేయాలి కాబట్టి నేను ఓకే దీని మీద అయితే చెక్ చేద్దాం అండ్ చెక్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 30 సెకండ్స్ కాఫ్ అయిపోవాలంటే యాప్ 30 సెకండ్స్ కాఫ్ అయిపోద్ది. అండ్ ఇది మన మొబైల్ డేటాలో మనం ఆన్ చేసుకోవాలి నోటిఫికేషన్ తీసి. ఓకే, స్టార్ట్ చేద్దాం.
continue button with the voice access. Okay, let's simple ga continue edithe double tap ichedam. Voice access. Allow voice access to record audio. Allow button. Okay, friends, manaki ikkada recording audio and allow avutundi, allow ichedam. Voice access. I love you. Continue button. Previous button. Say tap continue to go to the next. Continue button. Okay, manaki ikkada continue ichedam double tap. Continue button. Okay, friends, malli ikkada continue avutundi, malli continue ichedam. Continue button. Okay, friends, malli continue ichedam. Allow voice access to make and manage phone calls. Allow button. Okay, ikkada manaki phone calls vachinappudu kuda work cheyalani adutundi and allow ichedam. Voice access. Continue button. Okay, మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ మీద అయితే డబుల్ టాప్ ఇద్దాం. కంటిన్యూ button. ఓకే, మళ్ళీ కంటిన్యూ అయితే అడుగుతుంది. మళ్ళీ కంటిన్యూ మీద అయితే డబుల్ టాప్ ఇద్దాం. కంటిన్యూ button. మళ్ళీ కంటిన్యూ అడుగుతుంది. మళ్ళీ కంటిన్యూ మీద అయితే డబుల్ టాప్ ఇద్దాం. ఫినిష్ button. ఫినిష్. ఓకే, మనం స్టెప్ బై స్టెప్ దీనికి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అండ్ ప్రతి అలవ్ కూడా మనం ఏమాత్రం స్కిప్ చేయకుండా మీరు ఇస్తే అలవ్ మీకు బాగా వర్క్ చేస్తుంది. యాప్ నేను స్టెప్ బై స్టెప్ ఇచ్చాను. ఫినిష్. ఓకే, ఫినిష్ మీద అయితే నేను డబుల్ టాప్ ఇచ్చాను. వాయిస్ యాక్సెస్ అయితే ఆన్ అయింది. బ్యాక్ వచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను మొత్తం బ్యాక్ అయితే రావడం జరిగింది కదా. ఓకే, మనకి ఒక్కొక్కసారి యాప్ వర్క్ చేయదు. అదేంటంటే మనం నోటిఫికేషన్ లాగి ఆ యాప్ని అయితే మనం ఆన్ చేసుకోవాలి. ఓకే, మనం మొబైల్ డేటా ఆన్ చేసుకుంటాం, అలాగా ఇది ఒక్కోసారి ఆఫ్ అవుతూ ఉంటుంది. ఓకే, నేను సింపుల్గా సెట్ చేశాను కాబట్టి నేను ఒకసారి చెప్తాను. ఓపెన్ వాట్సాప్. ఓపెన్ వాట్సాప్. ఓకే, మనకి ఇలా ఓపెన్ అవ్వనప్పుడు ఏం చేస్తారంటే మీరు ఓకే వాయిస్ యాక్సెస్ మీద ఒకసారి మీరు డబుల్ టాప్ చేయండి. ఓకే, నేను డబుల్ టాప్ చేశాను. ఓపెన్ వాట్సాప్. ఓపెన్ వాట్సాప్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాట్సాప్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. చూడండి. ఓకే, నేను ఏమాత్రం ఏం చేయలేదు అసలు. చూడండి, ఇప్పుడు మళ్ళీ నేను ఓపెన్ యూట్యూబ్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ యూట్యూబ్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూట్యూబ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ ఎందుకంటే మనకి వాయిస్ అండ్ స్లో తీసుకుంటుంది. ఓకే, నేను ఓకే ఫ్రెండ్స్, నేను ముందుగా అండ్ హోమ్కి వస్తాను. ఎందుకంటే మన వాయిస్ అయితే నా వాయిస్ చాలా స్లో తీసుకుంటుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఇక్కడ వాయిస్ అయితే ఉన్నదే సరిగ్గా నాకు పనిచేయదు. అండ్ లేదంటే మీరు మామూలుగా అయితే మీకు స్టెప్ బై స్టెప్ వెంటనే ఓపెన్ వాట్సాప్ అన్న వెంటనే ఓపెన్ అయిపోద్ది. అలా ఓపెన్ అయిపోద్ది అన్నమాట. అండ్ నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఓకే మనకి ఓపెన్ వాట్సాప్ అన్న లేదు, వాట్సాప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే, మనకి ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. అండ్ నేను రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక్కొక్కసారి ఓపెన్ అయిపోతుంది ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, నేను హోమ్కి వచ్చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా కంపల్సరీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియోలో కలుసుకుందాం.